ఏపీ రాజకీయ సమీకరణల్లో మార్పులు జరగబోతున్నాయా అధికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయా ఇప్పటికే జనసేన బీజేపీల మధ్య స్నేహం బలంగానే ఉందని మరో పార్టీ తెలుగుదేశం విషయంలోనే మరి కాస్త స్పష్టత రావాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ మూడు పార్టీలు ఒక్కటై వచ్చే ఎన్నికల్లో బరిలో దిగితే ఏపీ ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారని విర్రవీగిపోయి ప్రవర్తిస్తున్న వైసీపీకి ఏ గతి పడుతుంది అనే దానిపై అంచనాలు జోరుగా సాగుతున్నాయి అమరావతి ప్రాంతంలో ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభ వేదికగా ఆ పార్టీ అధినేత వైసీపీ వ్యతిరేక ఓటు అంటూ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చైతన్యం పెరిగిపోయింది జనసేన అని ప్రకటనతో జనంలో కూడా అప్పుడే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఊపు వచ్చిన సంకేతాలు వస్తున్నాయి ఆ తర్వాత సీఎం జగన్ సొంత జిల్లా కేంద్రం కడపలో బీజేపీ నిర్వహించిన రాయలసీమ రణభేరి సభలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనతో తమ బంధం బలంగానే ఉందని పేర్కొన్నారు దాంతో పాటు ప్రధాన ప్రతిపక్షం కూడా తమతో చేతులు కలిపితే వైసీపీ మెడలు ఈజీ అవుతుందనే ఒక పక్కన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాటల నేపథ్యంలో అధికార వైసీపీ అప్రమత్తమైందంటున్నారు ఏడాది తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే హడావుడి ప్రారంభించిందట సాక్షాత్తుగా సీఎం జగనే ఇందుకు సంబంధించి తమ పార్టీ నేతలకు కీలక సూచనలు చేయడం విశేషం నిరంతరం ప్రజల్లోనే ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు జనసేన బీజేపీ టీడీపీ ఏకమై వెల్లువెత్తితే తన పార్టీకి పుట్టగతులు ఉండవనే అంచనాతోనే ఆయన ముందుగానే జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు మరోపక్కన సీఎం జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సర్వేలు చేయించుకుంటున్నారు ఆక్రమంలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసెస్ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారని అంటున్నారు పెగాసెస్ స్పైవేర్ ను చంద్రబాబు హయాంలో కొనుగోలు చేశారని చెప్పడం విశేషం ఇప్పుడు ఆ వ్యవహారం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది వచ్చే ఎన్నికల్లో టీడీపీ పైన చంద్రబాబు పైన జల్లి లబ్ధి పొందాలనే ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే పెగాసెస్ వ్యవహారం బయటకు వచ్చిందంటారు ఎందుకంటే అటు మమతా బెనర్జీకి ఇటు జగన్ కు కూడా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోరే వ్యవహరిస్తున్నారు మరి నిజానికి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ప్రారంభించిన అప్పటి ఎన్నికల్లో పోటీ చేయలేదు బీజేపీ టీడీపీలకే డైరెక్ట్ గాను జనసేనాని మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే అప్పటి ఎన్నికల్లో ఆయన టీడీపీ బీజేపీ తరఫున ప్రచారం కూడా చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ పరిణామాలు మారాయి టిడిపి జనసేన బీజేపీలు విడివిడిగానే బరిలోకి దిగాయి వచ్చే ఎన్నికల్లో కూడా గతంలో మాదిరిగానే ఈ మూడు పార్టీలు విడివిడిగానే పోటీ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నప్పటికీ తమకు ఉమ్మడి శత్రువైన వైసీపీని ఎదుర్కోవాలంటే ఒక్కటి కాక తప్పని పరిస్థితి ఎదురవుతోంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామనడం పవన్ ప్రకటనకు కొనసాగింపుగా జనసేనతో తమ పొత్తు ఉంటుందని జనసేనతో ఎన్నికలకు కలిసే వెళ్లామని కూడా ప్రకటించడం వెంట వెంటనే జరిగిపోయాయి బీజేపీ రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ అమరావతి సభలో అన్న మాటలకు కూడా సోము వీర్రాజు కడప సభలో సానుకూలంగా స్పందించడం విశేషం బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధమైందని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేది తమ అభిప్రాయమని పేర్కొనడం గమనార్హం మరోపక్క టీడీపీ జనసేన మధ్య బంధం కూడా పరోక్షంగా బలంగానే కొనసాగుతుందంటున్నారు స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ జనసేన పొత్తులో బరిలోకి దిగిన విషయం తెలిసిందే వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూడా బీజేపీ జనసేన కూటమితో కలిసి నడుస్తుందా అనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది టీడీపీతో పొత్తు గురించి తాము ఎక్కడా చెప్పలేదని సోము అన్నప్పటికీ అంతరంగికంగా ఆ దిశగా పావులు కదుపుతున్నాయని అంటున్నారు పవన్ కళ్యాణ్ నటించిన నాయక్ సినిమా టికెట్ల ధరలను జగన్ రెడ్డి సర్కార్ తగ్గించినప్పుడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పలువురు నేతలు పవన్ బహిరంగంగానే విషయం తెలిసిందే ఈ క్రమంలోనే జనసేన ద్వారా మార్గం సుగమం చేసుకునేందుకు బీజేపీతో వచ్చే ఎన్నికల్లో ఒక్కటయ్యేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నదనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉండదని టీడీపీ ఎక్కడా చెప్పలేదు అలాంటి సంకేతాలు కూడా ఎప్పుడూ ఇవ్వకపోవడం ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చెప్తున్నారు ఏదేమైనా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏపీలో రాజకీయ సమీకరణలు మారాల్సిన ఆవశ్యకత ఉందని విశ్లేషకులు అంటున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పోలరైజేషన్ కావాలంటే జనసేన బీజేపీ టీడీపీ ఏకం కావడం ఒక్కటే మార్గం అంటున్నారు అదే జరిగితే అధికార వైసీపీకి జజ్జనకర జనారే తప్పదేమో అనే అభిప్రాయాలు వస్తున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి